హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా 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 డిస్కషన్స్ అన్నమాట. ఈ ఫోర్త్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారు, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారు, సో సినారియో బేస్ చేసుకుంటే ఎవరికి అవకాశం ఉంది, ఎలిమినేట్ అయ్యే అవకాశం అని చెప్పేసి ఇలా మనం దీనికి సంబంధించినటువంటి వీడియోస్ రెండు చేసినాము. సో ఈ వీక్ సంబంధించి ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి అందులో మనము దీని గురించి కూడా మాట్లాడుకున్నాము. సినారియో బేస్ ప్రకారం పోతే ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఒకవేళ ఆడియన్స్ పోరు, అదే ఇది ఓటింగ్ ఉంటాయి కాబట్టి, సో ఆడియన్స్ ఓటింగ్ బేస్ చేసుకుంటే జెన్యున్ మనం ఓటింగ్ జరుగుతుంది కాబట్టి దాని ప్రకారం వెళ్తే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ బిగ్ బాస్ కావాలని చెప్పేసి తనకు కావాలనుకున్న వాళ్ళని హౌస్లో ఉంచుకోవాలనుకున్నప్పుడు ఎవరినో ఒకరిని ఖచ్చితంగా అన్ఫేర్ ఎలిమినేట్ అయితే చేస్తారనమాట. సో ఆ విధంగా ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారని కూడా మనము ఇంతకుముందుకు 2 వీడియోస్ పెట్టేసినాము. సో ఫస్ట్ వీడియో ఓటింగ్ రిలేటెడ్ అనాలిసిస్ చేసినాము, సేమ్ టైము రీసెంట్గా అంటే నిన్న ఇంకో వీడియో పెట్టేసిన 3 సినారియస్ బేస్ మీద మనం పెట్టేసుకున్నాం అనమాట. సో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి దాని ప్రకారం అయితే ఇప్పుడు బిగ్ బాస్ ప్రకారము అని అనుకుంటే ఒకవేళ లీస్ట్ ఓటింగ్ ఇక్కడ పక్కన మనం మెయిన్గా మాట్లాడుకుంటే ఫస్ట్ 3 మెంబర్స్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరు? ఆదిత్య, పృథ్వీ, అలానే సోనియా. అయితే ఈ 3 మెంబర్స్లో బిగ్ బాస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా సోనియానను, పృథ్వీని అయితే సేవ్ చేసేసి ఆదిత్యను అయితే ఎలిమినేట్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఇక్కడ సోనియా గురించి పక్కన పెట్టండి, ముందు పృథ్వీ గురించి మాట్లాడుకుంటే టాస్క్లో బాగా ఆడుతుండు, ఓటింగ్ వీళ్ళిద్దరిలో మిడిల్లో ఉన్నాడు పృథ్వీ. సో బాటంలేమో సోనియా ఉంది, అప్పర్లేమో పృథ్వీ, అక్కడ ఆదిత్య ఉన్నాడు. కాబట్టి మనోడిని ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట సేవ్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ తీసేయలేరు, ఆల్రెడీ ఆప్షన్ ఇక్కడ ఉంది, తన దగ్గర ఫైర్ ఉంది, అలానే టాస్క్లో బాగా ఆడుతుండు. ఇంకొకటి ఓటింగ్ అనేది తక్కువని తప్పించి ఛాన్స్ ఇస్తే మంచి పర్ఫార్మెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ టైం కూడా టాస్క్లలో ఒక అది ఖచ్చితంగా పవర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆపోజిట్ టీమ్ క్లాన్ వాళ్ళకు కూడా ఆడాలరా, ఇలాంటి పర్సన్స్తో ఆడాలరా, గేమ్ గెలవాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి పర్సన్ అయితే తీసేయరు. ఇంకొకటి సోనియాని ఎందుకు మనం మాట్లాడుకున్నామంటే సోనియాకు ఏ విధంగా చూసినా కూడా తనకు ఖచ్చితంగా అయితే ఎలిమినేట్ అవ్వాలి యాజ్ పర్ ఈ ఆడియన్స్ ఓటింగ్తో చూసుకుంటే. ఈ అన్న విషయాలు చూసినా కూడా మెజారిటీ ఓటింగ్ అయితే తనకి లీస్ట్ ఉందన్నమాట, ఎక్కువ ఓటింగ్ మొత్తం తనకే లీస్ట్ ఉంది. ఈ మేము 3 మెంబర్స్లో మనం అనాలిసిస్ చేస్తే ఏ వెబ్సైట్ అయినా చూసుకోండి సోనియాకే చాలా లిస్ట్ ఓటింగ్ జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో అన్అఫీషియల్ ఓటింగే ఈ విధంగా ఉన్నప్పుడు అఫీషియల్ ఓటింగ్ కూడా ఆల్మోస్ట్ దీనికి నియర్ బైలో ఉంటుంది తప్పించి ఖచ్చితంగా వేరే పర్సన్కి అయితే ఇక్కడ మనకు ఇంకా తక్కువ ఓటింగ్ జరుగుతుంది అనుకోవడం అయితే తప్పు కాదు, అది తప్పే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇది తెలిసిందంటే ఆల్మోస్ట్ ఇక్కడ అది అక్కడ కూడా అదే డిసిషన్ ఉంటుంది కదా, ఇక్కడ వేసేది ఆడియన్సే, అక్కడ వేసేది ఆడియన్సే కాబట్టి ఓటింగ్ అనేది. ఇక్కడ ఏదైతే వాళ్ళ రిజల్ట్, వాళ్ళ ఒపీనియన్ అనేది ఇక్కడ షేర్ చేసుకున్నారో సేమ్ అదే ఒపీనియన్ని అక్కడ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే సోనియా ఆకుల ఎలిమినేట్ అవ్వాలి. అయితే మనం మాట్లాడుకున్నాము ఇక్కడ బలి చేయవచ్చు, ఎందుకంటే పృథ్వీ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో అలాంటి పర్సన్ ఖచ్చితంగా వాళ్ళుంటే హౌస్లో ఉంటే టాస్క్ రిలేటెడ్ ఏమైనా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక ఫైర్ ఉంటుంది, ఇంకా షో అనేది ఎక్స్ట్రా అయితే ఆడెడ్ లెక్క ఉంటుంది అన్నమాట అని చెప్పేసి. ఇక మనము సోనియా గురించి మాట్లాడుకుంటే చెప్పినాము టాస్క్లు ఏం ఆడదు ఏమి పెద్దగా, మనం ఈమె గురించి కొత్తగా ఏం చెప్పేది ఏం లేదు. స్టార్టింగ్ వీక్ నుంచి కూడా ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేయడము, నీకు టాస్క్ తెలియదు, నీకు కాన్సెప్ట్ అర్థం కాలేదు, నువ్వు బుక్ చదువు, నీ ఈ విధంగా ఒకరి మీద నిందలు వేసి ఆ నిందనలతోటే ఈమె ఇలాంటిది అని చెప్పేసి మిగతా హౌస్మేట్స్ అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది తప్పించి ఒక్కటన్నా ఒకటి కరెక్ట్గా తను ఆడిన గేమ్ అని చూపించండి. ఎక్కడ కూడా సోనియాకుల గేమ్ షో అనేది ఎక్కడ కూడా కనబడదు. ఇంకొకటి అంటారు, ఏమైనా అంటారుగా ఎగ్ కలెక్టింగ్ ఉంది కదా, సో ఆ టాస్క్లో పద్మావతి రిలేటెడ్ ఆ టాస్క్ ఉంది కాబట్టి 2.0 ఆ టైంలో మా బాగానే ఆడింది, కాబట్టి ఆ టైంలో తను ఒకటే కాదు ఆడింది, తనతో పాటు మిగతా లేడీ కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆడిల్లు. సో అలాంటి టైంలో ఈ మొక్కతే ఆడిందని చెప్పేసి చెప్పడానికి ఏం లేదు. సో అందరు పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆమె పర్ఫామ్ చేసింది, అందులో వచ్చేసి అందులో బెటర్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ టాస్క్లో. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఆపోజిట్ క్లాన్ అబే క్లాన్లో ఉన్నప్పుడు ప్రేరణ ఉన్ను, యష్మి ఎట్లా ఆడిల్లు, సూపర్ ఆడిల్లు. సో ఈ క్లాన్కి వెళ్తే 9కి ఆడింది, అలానే ఇక్కడ ఎవరు మళ్ళీ సీత ఆడింది, ఇలా కూడా ఉన్నారు. బట్ వీళ్ళందరిలో మళ్ళీ కౌంట్ చేసుకుంటే తన పర్ఫార్మెన్స్ డెఫినెట్గా లీస్ట్లో ఉంటుంది తప్పించి ఎక్కడో హైలైట్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ ఎవరు చేయలేము అనమాట, అంత ఊహించుకోలేము తన పర్ఫార్మెన్స్ గురించి. సో ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు ఇంకోటి ఏంటంటే చెప్పిన కదా, ఎక్కువ ఏంటంటే మనుషుల మైండ్ సెట్తో తను బాగా గేమ్ ఆడుతుంది అనమాట. కాబట్టి ఇది ఒక పెద్ద నెగిటివ్ చాలా ఉంది. కాకపోతే బిగ్ బాస్ మేబీ ఈ నెగిటివ్ని బిగ్ బాస్ ప్రేక్షకులు చూస్తారు కదా అని చెప్పేసి ఆలోచిస్తే తనను ఖచ్చితంగా హౌస్లో ఉంచుకుంటాడని చెప్పేసి మనం దాని రిలేటెడ్ వీడియో చేస్తాము. కాకపోతే
ఇక్కడ ఇది తీస్తారా ఇది తీస్తారా అనేది మనం కన్ఫ్యూజన్లో పెట్టేస్తున్నాం అనమాట. జెన్యున్గా వెళ్తేనేమో సోనియా ఆకుల ఎలిమినేట్ అవ్వాలి, లేకుంటే బిగ్ బాస్ వర్షన్ ప్రకారం వెళ్తేనేమో ఇక్కడ ఆదిత్య ఓం అయితే ఖచ్చితంగా తనని అయితే అన్ఫేర్ ఎలిమినేట్ అయితే చేస్తారని అనుకున్నాము. ఎందుకంటే సెకండ్ వీక్ కూడా ఇదే విధంగా జరిగింది. సో అక్కడ ఆదిత్య ఓం ఉన్నాడు, అప్పుడు లీస్ట్లో ఇక్కడ శేఖర్ భాషా ఉన్నాడు. కంపారేటివ్లీ చెక్ చేసుకుంటే ఇక్కడ శేఖర్ భాషకే ఓటింగ్ ఎక్కువ ఉంది ఆదిత్యతో కంపేర్ చేస్తే. కానీ అక్కడ పృథ్వీ కూడా ఆ టైంలో తక్కువనే ఓటింగ్ ఉంది. కానీ ఎందుకంటే సెకండ్ వీక్ కాబట్టి అప్పుడే మనం చూడాల్సిన అవసరం లేదు కాబట్టి పృథ్వీ గురించి ఏం లేదు ఆడుతుంది. కానీ అప్పుడు పెద్దగా ఇంప్రెషన్ ఏముండదు. ఈ ఫోర్త్ వీక్ కాబట్టి తనలో ఆట అనేది ఇంకా మనకు కనబడ్డది. సో అప్పుడుకి వచ్చిన మనకు ఒపీనియన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ పృథ్వీ ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాలి, లేకపోతే ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వాలి. మెయిన్గా లీడ్లో ఉన్నది శేఖర్ భాష ఆ టైంలో ఆ ముగ్గురిలో. బట్ శేఖర్ భాష అని తీసేసి మిగతా ఇద్దరు నుంచి ఇప్పుడు కూడా అదేవిధంగా జరుగుద్దని నేను అంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు బిగ్ బాస్లో ఒకవేళ ఆ విధంగా ఆలోచిస్తే ఖచ్చితంగా తనను ఇక్కడ ఇటు పృథ్వీని సేవ్ చేస్తారు, సూర్యుని సేవ్ చేసేసి ఆదిత్య ఓం అయితే తీసేస్తారని మనం మాట్లాడుకున్నాము. కాకపోతే ఈసారి వాళ్ళు జెన్యున్గా అయితే వెళ్ళినట్టు నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, సో ఫోర్త్ వీక్ సంబంధించిన ఓటింగ్ రిజల్ట్ ప్రకారమే ఈసారి ఎలిమినేషన్ అనేది జరిగిందని చెప్పేసి మనకున్న సమాచారము. అందులో భాగంగా సోనియా ఆగ్ల ఎలిమినేట్ అయిపోయింది అనమాట. సో ఈ విషయంలో పక్క క్లారిటీ అనమాట. జెన్యున్గా తను వెళ్ళిపోయింది. ఇంకోటి కూడా అనుకుంటారు, ఆహా ఈ కంటెస్టెంట్ కామన్గా మనము బిగ్ బాస్ దత్తపుత్రిగా ఆ సోయాన్ సోయాన్స్ కొన్ని వర్డ్స్ పెట్టేసి తన గురించి మనం మాట్లాడుకుంటుండే కదా. సో అలాంటి కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటికి ఎలా పంపిస్తారు బిగ్ బాస్? మేబీ దేర్ ఆర్ ఛాన్సెస్ అబౌట్ సీక్రెట్ రూమ్ అని చెప్పేసి. సీక్రెట్ రూమ్ అనేది ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ ఈ ఎలిమినేషన్ సంబంధించినటువంటి ప్రక్రియలో ఇక్కడ సోనియాకి అయితే ఎలాంటి సీక్రెట్ రూమ్ అనేది అయితే ఏం లేదని చెప్పేసి మనకు తెలుస్తుంది. బట్ స్టార్టింగ్లో వచ్చేసినాయి కొన్ని ఇన్ఫర్మేషన్ గాసిప్స్ కూడా వచ్చినాయి అనమాట. మేబీ సీక్రెట్ రూమ్ ఉంటుంది, ఒకవేళ తీసేసినా కూడా సీక్రెట్ రూమ్కి సోనియాని పంపిస్తారు, సోనియాని పంపించేసి సీక్రెట్ రూమ్లో ఉంచే అవకాశం ఉంటుందని చెప్పేసి అని ఉండే. కాకపోతే అలాంటివి అయితే ఏం లేవు. శేఖర్ భాష ఎలాగైతే అన్ఫేర్ అయిపోయిందో ఎలిమినేట్, ఇక్కడ ఈమె ఫేర్లీ ఎలిమినేట్ అయిపోయింది. కాకపోతే మనం శేఖర్ భాష గురించి మనం అనుకున్నాం మేబీ సీక్రెట్ రూమ్ ఉండొచ్చు, మళ్ళీ రీఎంట్రీ ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే అట్లా ఏం లేదు. ఇప్పుడు ఈమెది ఫేర్ ఎలిమినేషన్ అండ్ ఈమె విషయంలో మనం సీక్రెట్ రూమ్ ఉంటుందని చెప్పేసి కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు అన్నమాట. ఎందుకంటే అక్కడ ఎలాంటి సీక్రెట్ ఈ రూమ్ అనేది ఆప్షన్ అయితే లేదు. ఇంకొకటి, సో ఇప్పుడు మనం చెప్పినాం కదా, మరి ఇప్పుడు సీక్రెట్గా రూమ్ లేనప్పుడు మరి ఈమె హెల్మెట్ అవ్వడమని కరెక్ట్ అనుకున్నప్పుడు మరి బిగ్ బాస్ చేసింది నిజమా అంటే కరెక్టా కాదనేది కిందది మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఏ ఓటింగ్ జరిగినా కూడా ఎప్పుడు కూడా జెన్యున్గా వెళ్ళాలి. కొన్ని కొన్ని సినారియోస్ చూసుకుంటారు అప్పుడప్పుడు, కొన్ని ఫెయిల్ అయిపోతాయి. ఇప్పుడు శేఖర్ భాషల విషయంలో చాలా నెగిటివ్ అయితే వచ్చిందన్నమాట బిగ్ బాస్ షోకి ఈ 8 సీజన్కి. మళ్ళీ ఇదేదో సేమ్ మళ్ళీ బయాస్ట్కి వెళ్ళిపోతుంది షో అనేది అని చెప్పేసి అన్నారు. బట్ ఇప్పుడు వాళ్ళు ఏమో రియలైజ్ చేయాలని అనేది అనుకుంటుండే. అందుకే కావచ్చు ఈసారి సోనియాకు ఎంత నెగిటివ్ అయిందో బయట ఆ పబ్లిక్ పల్స్ అనేది వాళ్ళు అర్థం చేసుకొని ఆ ఓటింగ్ తగ్గట్టే సోనియాని అయితే ఎలిమినేట్ చేసినట్టు నేను అనుకుంటున్నాను అనమాట. మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.